హాయ్, నేను ఈ డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్, కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్, హిప్నోథెరపిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ ఎన్ఎల్పి మాస్టర్ ట్రైనర్. మా మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ ఫోన్ నెంబర్ 9390004031. దీపావళి. జీవితమే ఒక దీపావళి. ప్రతి పండుగ వెనుక ఓ పరమాత్మ ఉంటుంది. పండుగల ఆనందాన్ని ఇస్తూనే జీవితాన్ని అర్థవంతంగా తీర్చిదిద్దుకోవడానికి వీలుగా అనేక సందేశాలను అందిస్తాయి. వాటిని అందిపుచ్చుకొని వ్యక్తిత్వానికి మెరుగులు పెట్టుకుంటూ తోటివారి జీవితాల్లో వెలుగులు నింపుతూ ముందుకు పోవడమే మన కర్తవ్యం. ఇళ్ళన్నీ దీపకాంతులతో కలకలలాడే విశేష దినం, ముంగిళ్ళన్నీ వెలుగు పూలతో వెలుగూసే పుణ్యదినం, మోములన్నీ నవ్వుల వెలుగులతో శోభించే శుభదినం, దుష్టశక్తులు సంహరించే దినం, కథలు కవితల పోటీలు, కొత్త బట్టల మెరుపులు, మిఠాయిలు గుమగుమలు, ఉత్సాహంతో పరవళ్లు తొక్కే పిల్లలు ఒకవైపు, ఆనందంతో పరవశించే పెద్దలు మరోవైపు, ఇలా ఎటు చూసినా ఉత్తేజాన్ని నింపే వాతావరణం, ఆహ్లాదాన్ని పంచే అనుబంధాల సుగంధం, ఈ ఆత్మీయ అనురాగాల ఆస్వాదనలో మనసంతా ఆనందమయంగా, జగమంతా శాంతి నిలయంగా మారిపోతుంది. అయితే ఈ ఆనందాలు కేవలం ఒక్కరోజుకే పరిమితమా? మన జీవితాలు నిరంతరం ఆనందమయంగా ఉండాలంటే, మన సమాజం శాంతి నిలయంగా మారాలంటే మన జీవితమే ఒక దీపావళి కావాలి. అందుకు ఈ దీపావళి ప్రబోధించే జీవన సూత్రాలు మనం ఆచరించాలి, విలువల పాఠాలను అభ్యసించాలి. సమాజం శాంతి నిలయంగా మారాలంటే దుష్ట శక్తులు నాశనం చేయాలి. జీవితం ఆనందమయంగా ఉండాలంటే మనస్సులోని దురాలోచనలు పారద్రోలాలి, పవిత్ర మనస్సుతో సాధన చేయాలి. ఏ పండుగ అంతరార్థాన్ని విశ్లేషించినా మానవుడి తనలోని దానగుణాలను హతమార్చి మానవత్వంతో జీవించాలన్నదే ఈ పండుగలు పర్వదినాలను జరుపుకోవటంలోని ముఖ్యోద్దేశం. మానవ జీవిత పరమార్థాన్ని మర్చిపోకుండా ఉండేందుకే ప్రపంచం శాంతి నిలయంగా మారాలన్నా, నివాసయోగ్యంగా ఉండాలన్నా దుర్మార్గులు, స్వార్థపరులు, అధర్మవర్తనలు సమూలంగా నాశనం అందించాలి. లోకక్షేమానికి భంగం కలిగించే దుర్మార్గుడైన నరకాసురుని హతమార్చిన సందర్భంగా ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ జరుపుకునే పండగే దీపావళి. ఈ నరకాసురుడు మానవులను, మునులను, దేవతలను హింసలకు గురి చేస్తూ ఎంతో మంది స్త్రీలను చెరసాల్లో బంధించి అకృత్యాలకు పాల్పడుతూ ముల్లోకాలను పట్టి పీడిస్తుండేవాడు. ఈ దానవేంద్రుడు పెడుతున్న బాధను తాళలేక మానవులు, మునులు, దేవతలు నరకాసురుని వధించమని శ్రీకృష్ణుని వేడుకున్నారు. నరకాసురుడు తన కుమారుడైనప్పటికీ లోకక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం వధించారు. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి చెడు స్నేహాల చెరలో చిక్కుకుపోవటం వల్ల వ్యక్తిత్వాన్ని కోల్పోవటమే కాకుండా ఒక్కొక్కసారి ఉనికికే ప్రమాదం వాటిల్లే పరిస్థితులు తలెత్తుతున్నాయని గ్రహించాలి. నేటి సమాజంలో విచ్చలవిడిగా అదుపాజ్ఞలు లేకుండా అకృత్యాలకు పాల్పడుతున్న దుర్మార్గులను శిక్షించడానికి కడుపు తీపి, బంధుప్రీతి, అధికార శక్తి, స్వలాభాపేక్ష, స్వార్థ బుద్ధి అడ్డుతగులుతున్నాయి. అరాచకాలు, అకృత్యాలు, అన్యాయాలు చేస్తే కఠినంగా శిక్షింపబడతామనే భయం లేకపోవటం వల్ల దుర్మార్గులు స్వేచ్ఛా విహారం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ దేశం శాంతి నిలయంగా ఉంటుంది? ఏ సమాజం నివాసం సమాజంలో చీడపురుగులు లేకుండా చేయాలంటే తల్లిదండ్రులు మొక్కే వంగని మానే వంగున అనే సామెతను గుర్తుంచుకొని పిల్లల్ని చిన్నప్పటి నుండే సన్మార్గంలో నడిపించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తల్లిదండ్రులు పిల్లలు అబద్ధాలాడటం, దొంగతనం చేయటం, ఇతరులను హింసించటం, మొండిగా తయారవటం వంటి దుర్గుణాలను గమనించినప్పుడు వారిని సమర్థించకుండా సరిదిద్దడానికి ప్రయత్నించాలి. తల్లిదండ్రులు పిల్లలు మనస్సులోని కలుపు మొక్కలనే చెడు భావాలను ఎప్పటికప్పుడు తుంచివేయాలి. అప్పుడు మాత్రమే మన సమాజం నరకాసురులు, రావణాసురులు, బకాసురులతో కాకుండా హరిశ్చంద్రుడు, రామచంద్రుడు, శివ చక్రవర్తి లాంటి త్యాగశీలులతో నిండిపోతుంది. అలాంటి ప్రపంచమే శాంతి నిలయంగా మారుతుంది. నేటి యువత ఈ సమాజాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది.
ఇంట్లో ఉన్న చీకటిని పోగొట్టడానికి దీపాన్ని వెలిగిస్తాం, అలాగే జీవితంలో ఉన్న సమస్యల నుంచి బయటపడడానికి కృషి చేయాలి. మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని ప్రయత్నపూర్వకంగా మనమే దూరం చేసుకోవాలి. కష్టాలకు కంగారు పడకుండా ధైర్య జ్యోతులు నింపుకొని వాటికి స్వస్తి పలకాలి. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్లే మన జీవితాన్ని మనం చక్కదిద్దుకుంటూ సాటి మనిషి కష్టకాలంలో ఒక ఓదార్పుగా దారి చూపే వెలుగుగా నిలుస్తూ జీవితానికి సార్థకతను చేకూర్చుకోవాలి. మనలో ఉన్న దోషాలు బలహీనతలపై సంపూర్ణ ప్రయత్నంతో విజయాన్ని సాధించి వ్యక్తిత్వ పరిపక్వతను పొందాలి. చీకటి దుఃఖానికి, వెలుగు ఆనందానికి సంకేతాలు. మన జీవితంలో దుఃఖమనే చీకటిని పారద్రోలి ఆనందమనే వెలుగును నింపాలన్నదే దీపావళి మనకిచ్చే సందేశం. అయితే జీవితాల్లో ఆనందాన్ని నింపడానికి అవసరమైన నిరంతర పరిశ్రమ, సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసం, ప్రేమ, సేవాభావం లాంటి ఉన్నత లక్షణాలను అలవర్చుకోవాలి. ఈ లక్షణాలన్నీ దీపావళి నాడు మనం వెలిగించే దీపాల వెలుగులు. సోమరిగా ఉండకుండా ఉత్సాహంతో నిరంతరం శ్రమించాలి. జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని సానుకూల దృక్పథంతో ఆలోచించాలని, ఆత్మవిశ్వాసంతో అవరోధాలను అధిగమించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నేర్పుతుంది. ఎవరికీ హాని కలిగించకూడదని, మనల్ని చూసి ఎవరూ భయపడకూడదని తెలుపుతుంది. వెలుగుతున్నంతసేపు అందరి దృష్టిని ఆకర్షించే దీపాలు ఆనందపరుస్తూ అందరి మనల్ని పొందుతుందని నేర్పుతుంది. భూమి నుండి సహనాన్ని, సూర్యుడు నుండి సమదృష్టిని, చంద్రుడు నుండి చలించని మనస్తత్వాన్ని, అలాగే పక్షులు జంతువుల నుండి ఏకాగ్రతను, నిస్వార్థతను, ఇంద్రియ నిగ్రహాన్ని, నిరంతర పరిశ్రమను, ఇలా ఎన్నో జీవన సూత్రాలను మనం చూడొచ్చు. సావధానంగా పరిశీలిస్తే మన చుట్టూ ఉన్న పరిసరాల నుండి, వస్తువుల నుండి, మన తోటి వారి నుండి ఎన్నో జీవన సూత్రాలు నేర్చుకోవచ్చు. ఉన్నత ఆదర్శాలతో జీవించవచ్చు. దీప జ్యోతిని పరిశీలించినట్లయితే జ్యోతిలో మొదట ఎరుపు రంగు, తర్వాత తెలుపు రంగు, ఆ తర్వాత నీలి రంగు కనపడతాయి. దేహం అనే ఇంట్లో ప్రకాశిస్తున్న ఆత్మజ్యోతిని ధ్యానించినప్పుడు మనస్సులోని కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే దుష్టశక్తులు ప్రవేశించలేవు. అలాగే దీపజ్యోతిలోని మూడు రంగులు సత్వ, రజ, తమో గుణాలను సూచిస్తాయి. ఇలా ఎన్నో విషయాలతో ముడిపడిన నరక చతుర్దశి పర్వదినం పిల్లలు, పెద్దలు అందరికీ కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది, చెడుపై మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని ఇస్తుంది. సాటి మనిషి జీవితంలో నిస్వార్థంగా ఆనందాల వెలుగులు నింపడానికి స్ఫూర్తినిస్తుంది. ఈ జగమంతా శాంతి నిలయంగా మారాలన్నా, మన జీవితమంతా ఆనందమయంగా ఉండాలన్నా దీపావళి ప్రబోధించే జీవన సూత్రాలను, విలువల పాఠాలను, సత్యాలను ఆచరించాలి. అందుకు మన జీవితమే ఒక దీపావళి కావాలి. బాణాసంచి ఆరోగ్యానికి హానికరం. దీపావళి అంటే టపాసుల పండుగగా మారిపోయింది, కానీ దాని అసలు ఉద్దేశం అంధకార తిమిరాన్ని జయించేందుకే దీపాలు వసలు పెట్టడం. మొదట్లో ఉప్పు పొట్లాలు వంటి సాధారణ టపాసులతో మొదలైన సందడి పోను పోను రసాయనాల వాడకంతో వచ్చే కాంతి, శబ్దాలకు అంత ఆకర్షితులు కావటంతో పెద్ద మతాబుల పరిశ్రమగా మారిపోయింది. 2 ఏళ్ల క్రితం ఇండియాలో 5 ఏళ్లలోపు చిన్నారుల్లో 1.16 లక్షల మంది అకాల మృత్యువు బాధపడ్డారు. అందులో సగానికి పైగా మరణాలు వాయు కాలుష్యమే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వాటి వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ముప్పు ఉందని తెలియజెప్తుంది. మతాబులు కాల్చే సమయంలో గర్భిణిని బయటకు రాకపోవటం మంచిదన్న వైద్య వర్గాల సూచన. ఆ సమయంలో గాలిలోకి వెలువడే రసాయనాల వల్ల గర్భస్థ శిశువు ఎదుగుదలపైన ప్రభావం పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. పండుగ సరదాలు కాదనలేనివే. ఆరోగ్యాన్ని పొగబెట్టేలా అవి మారకూడదన్న అంశాన్ని విస్మరించకూడదు. ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా అందరూ ఆనందించేలా పండుగ జరుపుకోవటం ముఖ్యం. ఈ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించి సరికొత్త దీపాలకు శ్రీకారం చుడతారని ఆశిస్తున్నాను. జై హింద్. వివిధ మాధ్యమాల ద్వారా లభించిన సమాచారం ప్రజల అవగాహన కోసం వీడియోగా రూపొందించాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఈ వీడియోను మీ ఆత్మీయులకు షేర్ చేయండి.